ఫ్యూచర్ లో ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని మన బిడ్డల ఆలోచన, అలాగే వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం ఆలోచించాలిగా. మరి వర్చెస్ ఆల్ లైఫ్ స్పేసెస్ గ్రీన్ వెన్స్. ఇది నోటీస్ లో వచ్చిన విషయం నాకు తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్. తర్వాత జస్ట్ నౌ యు ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు మీ. తర్వాత ఇప్పటిదాకా నేను చూశారు, నన్ను నేను ధర్నాలో దీక్షలో ఉంటే దెబ్బలు లాక్కించుకున్నాను. సార్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నానని ప్రకటించారు. బీజేపీ కూడా కలిసి రావాలనే స్టేట్మెంట్ ఆయన చేశారు. అది ఆంధ్ర పార్టీ చూసే విషయము, అది తెలంగాణకి ఏం సంబంధం లేదు. అది ఆంధ్రాకు సంబంధించినటువంటి మా పార్టీ అధ్యక్షురాలు ఉన్నారు, మా పార్టీ జాతీయ కమిటీ ఉంది, వాళ్ళు కలిసి నిర్ణయం తీసుకుంటారు తప్ప అధ్యక్షుడు అని నేను చెప్పాలి. అది పూర్తిగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర సమస్య. జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర పార్టీతో చర్చించి, కాబట్టి అది నాకు సంబంధించిన విమర్శలు వచ్చాయి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయింది, అందుకే కవితకి నోటీసులు రావట్లేదు, విచారణ ఆగిపోయిందని. ఇప్పుడు కవితకి నోటీస్ వచ్చింది కదా, నాకేం తెలియదు, మీరే చెప్తున్నారు. కవిత గారి నోటీసులో రావడమో పోవడమో అది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రకు సంబంధం లేనటువంటి అంశము. అది ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వం చేసినటువంటి పెద్ద అవినీతి కుంభకోణం. అది చాలా భయంకరమైనటువంటి కుంభకోణం. ఢిల్లీ ముఖ్యమంత్రి ఇంకా జైల్లో ఉన్నాడు. అది తెలంగాణ రాష్ట్రాన్ని కానీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ కానీ, లేకపోతే కేంద్ర భారతీయ జనతా పార్టీ కానీ సంబంధం లేనటువంటి అంశము. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద జరుగుతున్నటువంటి దర్యాప్తు తప్ప అది మాకు ఏ రకమైన సంబంధం లేదు. ఎవరికి నోటీసులు వస్తున్నాయి, ఎవరు అరెస్ట్ అవుతున్నారు, ఎందుకు అరెస్ట్ అవుతున్నారు, ఇప్పటివరకు ఎవరెవరు జైల్లో ఉన్నారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖకి సంబంధం లేదు. మేము అందులో మేమేమి ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదు. తెలంగాణలో జరుగుతున్నటువంటి అవినీతి మాకు సంబంధం. ఇక్కడ భూముల కుంభకోణం కానీ, లేకపోతే లిక్కర్ కుంభకోణాలు కానీ, బెల్ట్ షాపులు కానీ, భూముల అమ్మకాలు కానీ, ఇదే మా ఎజెండా తప్ప ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన ఎజెండా తెలంగాణ భారతీయ జనతా పార్టీ దగ్గర లేదు. ఆ ఎజెండా ఢిల్లీలో ఉంటుంది. ఇక్కడ మాకు సంబంధించినంత వరకు తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ రకంగా ఎమ్మెల్యేలందరూ ప్రజల భూములను దోపిడీ చేస్తూ ఉన్నారు, ఏ రకంగా శాండ్ మాఫియా, ఏ రకంగా ల్యాండ్ మాఫియా, ఏ రకంగా లిక్కర్ మాఫియా, ఏ రకంగా ధరణి పేరుతో మాఫియా చేస్తున్నారో అదే మేము సంబంధించిన అంశం మాట్లాడుతున్నాం తప్ప మాకు ఢిల్లీకి సంబంధించినటువంటి అంశంలో ఆ యొక్క ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి ఆ ఈడీకి సంబంధించినటువంటి అంశము మా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనటువంటి అంశము మేము ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు. చంద్రబాబు అరెస్ట్ తప్పు, అలా అది తప్పుడు విధానంలో చేశారని మీ పార్టీ నాయకులు కూడా కొంతమంది బండి. వాస్తవమే అది. ఎవరే కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు కొంత సంయమనంతో ఉండాలి, కొంత నోటీసులు ఇవ్వాలి, ఆయనతో చర్చించాలి, అంతే తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఎంక్వైరీ చేయాలి, పిలిచి చాలాసార్లు మాట్లాడాలి. మేము ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది. అనేక సార్లు ఇన్వెస్టిగేషన్ చేసి పిలిచి మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అరెస్ట్ చేసింది. కాబట్టి ఎవరినైనా నాకు తెలియదు చంద్రబాబు నాయుడు గారిని పిలిచారో లేదో, కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తున్నప్పుడు అన్ని సాక్ష్యాధారాలు బాగున్నాయా, ఏమున్నాయి అన్నీ చూసుకోవాలా, చూసుకున్నారా లేదనే విషయం ఈరోజు పత్రికల్లో తెలవాల్సిన అంశం. మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇది నాకు సంబంధం లేని అంశానికి అయినప్పటికీ కూడా ఒక రాజకీయ పార్టీగా, గతంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా ఆయన అరెస్ట్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం సమయంగా ఉండాలి. ఎవరిపైన కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ, లేకపోతే ఏ ప్రభుత్వం కానీ కక్ష సాధింపు చర్యలతో ఉండకూడదు. నేను ఎవరి గురించి అనలేదు, సమయంతో ఉండాలి. ఏ ప్రభుత్వం అంటున్నాను నేను, ఒక ఆంధ్ర రాష్ట్ర అంటలేను. ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేస్తున్నప్పుడు సమయంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశం అంటుంది తప్ప నేను వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు. ఈరోజు మేము సెప్టెంబర్ 17 గత సంవత్సరం చేశాము, ఈ సంవత్సరం చేస్తున్నాము. ఇది ఆజాద్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా 75 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారపూర్వకంగా చేస్తూ ఉన్నది. ఈ యొక్క చేతగానటువంటి పార్టీలు, మజ్లిస్ చేతుల్లో కీలుబొమ్మగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ చేతుల్లో కీలుబొమ్మగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గత 75 సంవత్సరాలుగా చేయకుండా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచి, చరిత్రను అనగబెట్టి, చరిత్రను అణిచివేసి, ప్రజలను తప్పుదోరి పట్టించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధమైంది. వాళ్ళ మీటింగ్లు పెట్టుకుంటే ఆయన ఒక మీటింగ్ కాదు రోజు మీటింగులు పెట్టుకోమను కాంగ్రెస్ నాయకులకు మాకేం సంబంధము, మేమెందుకు అడ్డుకుంటాము? ఇది పూర్తిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడబోతున్నదో, ఇది అడ్డు అదుపు లేకుండా మాట్లాడబోతున్నదో. బీఆర్ఎస్ తోటి కలిసింది మీరు, బీఆర్ఎస్తో దోస్తాన్ని చేసేది మీరు, బీఆర్ఎస్తో ఎన్నికల పొత్తులు పెట్టుకునేది మీరు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు వాళ్ళు కలిసి ప్రభుత్వంలో పరిపాలించేది మీరు. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థికి ప్రచారం చేసింది బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళ ప్రచారం చేస్తే మీరు అలా మద్దతు తీసుకున్నది మీరు. ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు అంటున్నాడు మేము కాంగ్రెస్ ఫ్రంట్లో చేరబోతున్నాము అని చెప్తున్నది వాళ్ళు. మధ్యలో భారతీయ జనతా పార్టీ మీద ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం చాలా దుర్మార్గం. తెలంగాణ సమాజము అంత మరి అమాయకులు కాదు, చాలా చైతన్యమైనటువంటి సమాజం. ఈరోజు కాకపోయినా రేపైనా ఇది చరిత్రలో నిలిచేటువంటి సత్యం. ఇది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా కలుస్తారు. కాబట్టి ఇది గతంలో జరిగినటువంటి అనేక సంఘటనలు, ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు, ప్రభుత్వాల్లో కలిసి పనిచేశారు, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు, ఫ్రంట్లో చేరతామని ఈరోజు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిండు. ఇంకా భారతీయ జనతా పార్టీ మేము ఎప్పుడు కూడా మజ్లిస్ పార్టీతో స్నేహం చేస్తున్నటువంటి పార్టీలతో, మజ్లిస్ పార్టీతో భుజాన్ని కలుపుకొని నడుస్తున్నటువంటి పార్టీలతో, మజ్లిస్ పార్టీ సలహాదారుగా వ్యవహరిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో, మజ్లిస్ పార్టీ ప్రభుత్వంలో స్టీరింగ్ పట్టుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్టీరింగ్ పట్టుకున్నటువంటి మజ్లిస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంతో, కేసీఆర్ పార్టీతో కలిసే ప్రసక్తి లేదు అనే విషయాన్ని స్పష్టంగా పనిచేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ రోజు మీటింగులు పెట్టుకోమను, సోనియా గాంధీ గారిని ఇక్కడనే ఉండమని చెప్పండి, రాహుల్ గాంధీని హైదరాబాద్లో ఉండమని చెప్పండి, రోజు జిల్లా మీటింగ్ పెట్టుకోండి. అది ఆపే అధికారం మాకెక్కడుతుంది? మేమెందుకు అడ్డుకుంటాము వాళ్ళ మీటింగ్ పెట్టుకుంటే? అది ఏ మూర్ఖుడు రిలీజ్ చేసిండో ఆ మూర్ఖునికే తెలవాలి, ఏ మూర్ఖుడు రిలీజ్ చేశాడో ఆ లిస్టు ఆ మూర్ఖుడికే తెలియాలి. మేము ఇప్పటివరకు ఏ రకమైనటువంటి లిస్టు ఎక్కడ కానీ సీట్ల గురించి చర్చ కానీ మేము జరగలేదు. మొన్న మేము దరఖాస్తులు తీసుకున్నాం, చాలా అద్భుతమైనటువంటి స్పందన మా పార్టీకి వచ్చింది, అవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తున్నాం. ఆ తర్వాత సెంట్రల్ పార్లమెంట్ బోర్డు మీటింగ్ అవుతుంది, అందులో నిర్ణయం అయితే తప్ప ఇంతవరకు ఎక్కడ కూడా ఏ లిస్టు కూడా ఏ సీటు గురించి కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్లమెంట్ బోర్డు చర్చించలేదు. ఇది పూర్తిగా ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి లిస్ట్, అది ఎవరు కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. హిమాపూర్ భూమిలో కాదు, హైదరాబాద్ భూమిలో కూడా ఉత్తరం రాశాను, కానీ ఇక్కడ ఎంక్వైరీ ఎవరు చేయాలా? ఈరోజు దొంగల చేతిలో తాళం ఉంది, ఇక్కడ అధికారం దొంగల చేతిలో ఉంది. కాబట్టి 3 నెలలు ఆగితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం. దొంగలే వాళ్ళు, దొంగల చేతిలో తాళం ఉండి, దొంగల చేతిలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఉండి, దొంగల చేతిలో అధికారం ఉంటే ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు? వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే. ఈరోజు ఫామ్ హౌజుల మీద ఫామ్ హౌజులు పెరిగిపోతున్నది, ఇక్కడ ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి. 100 కోట్ల రూపాయలు బినామీ పేర్ల మీద కొనుగోలు చేశారు, బినామీ పేర్ల మీద. కాబట్టి వాళ్ళేం చేస్తారు? నేను చాలా స్పష్టంగా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాము. జమిని ఎన్నికల మీద కేంద్ర ప్రభుత్వము ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు, ఆ ప్రతిపాదన లేదు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఒకటి తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి. గత 4 నెలలైంది తెలంగాణలో ఎన్నికల ప్రచారాలు ప్రారంభించి, ఎన్నికల వాతావరణం పెరిగి, మీ టీవీలు కూడా మీరు అందరూ కూడా ఏమిస్తున్నారు, 4 నెలల నుంచి 5 నెలల నుంచి ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు. ఎప్పటి వరకు ఉంటుంది? వచ్చే సంవత్సరము జూన్ వరకు ఉంటుంది. అంటే 1.5 ఇయర్, ఎవ్రీ ఇయర్ 1.5 ఇయర్ చర్చిస్తుంటే మీదంతా మ్యాన్ అవర్స్ మీదంతా వేస్ట్ అవుతుంది. మీ టీవీలో చదివేటువంటి ఈరోజు మరి న్యూస్ రీడర్స్ యొక్క మ్యాన్ అవర్స్ ఎంత వేస్ట్ అవుతుంది, మీ టీవీ యొక్క సమయం ఎంత వేస్ట్ అవుతుంది. ఈరోజు రోడ్ల మీద పోయినా, చౌరస్తాల మీద పోయినా, కానిస్టేబుల్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఇదే చర్చిస్తారు ఎన్నికల గురించి. ఇక దేశం ఏ రకంగా అభివృద్ధి అవుతుంది? ప్రతి ఎవ్రీ ఇయర్లో ఒక ఎలక్షన్స్ గురించే 1.5 సంవత్సరం ఇది, మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్స్ వేరే, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వేరే, జడ్పీటీసీ ఎలక్షన్స్ వేరే, ఎంపీటీసీ ఎలక్షన్స్ వేరే, కోఆపరేటివ్ ఎలక్షన్స్ వేరే. ఈ రకంగా మనము సంవత్సరంలో పూర్తిగా ఒక 3 సంవత్సరాలు ఎన్నికల గురించి చర్చిస్తే ఈ దేశ అభివృద్ధి దేశ సమస్యలు ఏ రకంగా పరిష్కారం అవుతాయి ఉదయం లేస్తే సాయంకాలం వరకు ప్రభుత్వాలు ఏ రకంగా ఎన్నికల గెలవాలనేటువంటి ఆలోచన తప్ప నిర్మాణాత్మకమైనటువంటి చర్చ ఇక్కడ జరగడం లేదు నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమం జరగడం లేదు ఓటు ఏ రకంగా వస్తాయి నేను ఏం చేయాలి ఎవరిని పార్టీలో చేర్చుకోవాలి ఎవరికి పదవి ఇవ్వాలా ఎవరిని మభ్య పెట్టాలా ఎవరిని మోసం చేయాలా ఏ రకంగా ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడాలా ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఈ వ్యవస్థ నేను ఏ పార్టీని అంటలేను ఆ రాజకీయ వ్యవస్థ రకంగా తయింది దీన్ని మార్చుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశ ప్రజలది రాజకీయ పార్టీలు ఎన్నికలు ఒకటే శాశ్వతం కాదు ఈ దేశానికి శాశ్వతము వ్యవస్థ వ్యవస్థను పరిరక్షించుకోవాలి ఈ మేధావులు విద్యావంతులు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఎన్నికల గురించి మాట్లాడుతూ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి పాలన వ్యవస్థను పూర్తిగా కుదేలి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని మీరు అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఇప్పటికీ ఒక కమిటీ వేశాం మేము అందుకే మాజీ రాష్ట్రపతి మరి ప్రముఖ న్యాయవాది ఆయన నేతృత్వంలో కమిటీ వేశాం ఆ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో చాలా సమయం పడుతుంది దాంట్లో చీఫ్ జస్టిస్ కూడా ఉన్నారు అనేక మంది ప్రముఖులు ఉన్నారు చర్చ జరగాల మా కోరిక అది కానీ ఈ ఎలక్షన్స్ తెలంగాణ ఎలక్షన్స్ సకాలంలో వస్తాయి తెలంగాణ ఎలక్షన్స్ జమిలీ ఎన్నికలకు సంబంధం లేదనే విషయం చాలా స్పష్టంగా నేను తెలంగాణ ప్రజానీకాన్ని మనవి చేస్తూ ఉన్నాను ఇది మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మేము జమిలీ ఎన్నికలకు సంబంధం లేకుండానే మేము షెడ్యూల్ ప్రకారం ఎన్నికల్లో మేము పాల్గొంటాము ఈ యొక్క అవినీతి కుటుంబ పార్టీని గద్దె దించుతాము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాము తెలంగాణ ప్రజల యొక్క మద్దతు కూడగడతామనేదే మా లక్ష్యము ఆ దిశలోనే ముందుకెళ్తాం తప్ప జమిలీ ఎన్నికల మీద మాకు ఏ రకమైనటువంటి ఆలోచన లేదు మరొకసారి మనవి చేస్తున్నాను తెలంగాణ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి।